ఏర్పాటు చేయాలి ప్రేరేపించిన ఒక పద్యం ఒక నాలుగు పదాల్లో ఏమిటంటే విప్రమకు చెంది సంపుటములు ముత్యాలు ఎటనుండి వచ్చింది రెండు పాదాలు. కాళోజీ గారు వెంటనే అన్నాడు, ఏమైనా ఈ విప్రమము అంటే ఏమిటి? నేనేమి అనలేదు. కుక్రాల రామారెడ్డి గారు అన్నారు, ఇది కాళిదాస్ కవిత్వంలో ఉన్నది విప్రమము అని చెప్పంటే తగడాల చెట్లు ఎర్రనైనటువంటి అంటే పెదాలై ఉండొచ్చుంది. ఓహో, అంటే విప్రమకు చిన్ని సంపుటం అంటే పెదాలు తగడాల పెట్టలా ఉన్నాయన్నారా ఈ భావన అని అన్నారు. నేను ఇట్లా ఇట్లా తలవుతున్నాను, ఇదేమిరా మీరు చెడిపోయే కవిత్వం రాస్తున్నారు, ఈ బెడ్రూమ్ ఏమిటి, సంపుటం ఏమిటి, ఈ కథ ఏమిటి, ఏమి ఇవేందుకు రాస్తున్నావు మళ్ళా అన్నారు. అన్నక వెంటనే ఇంకా చాలు నీవేం చదవకు పెట్టేసేయి అని వే నరసింహారెడ్డిని, నరసింహ నీవు యశోదా గీతాలు తీసి చదవరా. యశోదా గీతాలు నేను మొట్టమొదటిసారిగా కాళోజీలో చదివినా. ఎంత పారవశ్యం పొందిందో, కవిత్వం ఎంత మధురంగా సున్నితంగా రాయాలో ఆనాడు నాకు తెలుసు. చాలా ఉన్నాయి జ్ఞాపకాలు చెప్పుకోవడానికి అన్నాడు అమ్మగారిని గురించి. ఒకసారి మామూలు గారు ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారు శస్త్రకృతి ఉత్సవానికి ఆహ్వానించారు. ఆ సభలో ఆయన ముఖ్య అతిథి. నేను వేదిక మీద ఉండబట్టలేక తాడు మొక్కాను. ఆయన ఒక మాట అన్నారు, కౌగిలికి తగిన వాడివి తాడు మొక్కితే వాళ్ళ నా జన్మం ధన్యమైంది అనుకున్నాను. కాడన్నా అంత గొప్పదా, నా చివరి కోరిక తీరనే ఒకటే కాడన్నతో ఉంది. అదేమిటంటే ఆయన 89వ జన్మదినోత్సవం ఏంటంటే చాలా ఘనంగా హైదరాబాద్లో జరిగింది. అది నేను మహబూబ్నగర్లో చేయాలని అనుకున్నాను. వాస్తవం నేను అంతకుముందే కాడన్నకు చాలా సందర్భాలు ఆ విషయం చెప్పినాను, నేను వస్తానన్నా తప్పక అన్నా. అయితే జరిగింది ఏమిటంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఆ సభ అన్నాడు కాడన్న. అరే పీవీ వస్తున్నాడా, నేను రాలేనక్కడికి అన్న. అంతకంటే సంతోషం ఏమి అలా ఆయన యాది మన జీవితానికి తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప పేర. బహుశా తెలంగాణలో అంతటి గొప్ప వైకారికుడు లేడంటే దీన్ని ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఆయన 99వ జన్మదినోత్సవం 89వ జన్మదినోత్సవంలో ఆయన చూశాను. అదే చివరి జన్మదినోత్సవం. ఇవాళ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఆయన జన్మదినోత్సవాన్ని మొట్టమొదటిసారి. అయితే ఇదే రోజు వెనక్లో మల్లినాథ స్వామి గొప్ప పండితు గొప్ప వైయాకరే ఆయన మించిన వాళ్ళు ఆ రోజుల్లో బహుశా లేదు. ఆయన జన్మదినోత్సవం ఉత్సవంగా ఇప్పుడు తెలంగాణ గడ్డ నిజంగా జీవగడ్డ ఎంత గొప్ప, ఎంతమంది మహనీయులు పుట్టినటువంటి గడ్డని చేత తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, కట్టడానికి బట్ట ఉన్నా లేకపోయినా గొప్ప అదృష్టం. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నవి, పెద్దలు చాలామంది ఉన్నారు, నేనే మాట్లాడితే మంచిది కాదు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.